హాయ్ ఎస్ మహేష్ యో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ పీజీ బీటెక్ సంబంధించి ఏవైతే చివరి సెమిస్టర్ పరీక్షలు అయితే ఉన్నాయో వీటన్నిటిని రద్దని చేస్తున్నట్లుగా వసతి పాలక మండలి మనకు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఎవరైతే మనకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, పీజీకి సంబంధించి కానీ బీటెక్ సంబంధించి కానీ ఉన్నాయో, సో ప్రజెంట్ వీరికి అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయకుండానే పై తరగతులకు అయితే ప్రమోట్ అని చేస్తున్నట్లుగా సమాచారం అన్నమాట. ఈనాటిలో వచ్చిన ఈ ప్రత్యేకమైన కథనం చూద్దాం. డిగ్రీ పీజీ బీటెక్ వృత్తి విద్య అన్ని కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షను అయితే రద్దు అని చేయాలని విశ్వవిద్యాలయ ఉపకల్పన సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం కరోనా కేసులు అనేవి పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం కష్టమని పలువురు వెల్లడించారు. ఉపకల్పన సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను సీఎం జగన్కి వివరించి అధికారికంగా నిర్ణయం వెల్లడించనున్నారు. డిగ్రీ మొదటి రెండు, బీటెక్ మూడేళ్ళు, పీజీ మొదటి ఏడాది విద్యార్థులకు ప్రస్తుతం ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులు పంపిస్తారు. ఓకేనా? సో డిగ్రీకి సంబంధించి కానివ్వండి, బీటెక్ పీజీకి సంబంధించి ఎవరైతే మనకు ఫైనల్ ఇయర్ కాకుండా మిగిలిన విద్యార్థులు అయితే ఉంటారో వీరందరికీ కూడా పై తరగతులు అయితే ప్రమోట్ అనేది చేస్తారు. కరోనా కట్టడైన తర్వాత తప్పకుండా మళ్ళీ వీరికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అని చేస్తారని చెప్పి అంటున్నారు. ఓకేనా? పరీక్ష నిర్వహణ అకాడమిక్ క్యాలెండర్పై వసతిలో వీసీలతో మంగళవారం రాత్రి మంత్రి ఆదిమూలపు సురేష్, అంతేకాకుండా ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీచంద్ర, కళాశాల విద్య ప్రత్యేక కమిషనర్ నాయక్, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలను రద్దు చేస్తే కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన సెమిస్టర్, మిడ్, ఇతర అంతర్గత మార్కులు, సబ్జెక్టుల వారిగా మౌఖిక పరీక్షలు, ఏదైనా చిన్న పరీక్ష నిర్వహించడం ఆధారంగా చివరి సెమిస్టర్ విద్యార్థులకు మార్కులు అయితే కేటాయించాలని చెప్పి నిర్ణయించారు. ఓకేనా? చివరి సెమిస్టర్ విద్యార్థులకు గత సంవత్సరాల్లో ఫెయిల్ అయిన సబ్జెక్టులు ఉంటే వాటికి అంతర్గత మార్కులు, మౌఖిక పరీక్షల ఆధారంగా క్రెడిట్లు అనేవి ఇస్తారంట. ఓకే, అకాడమిక్ సంవత్సరం ఆగస్టులో ప్రారంభం కానుంది. ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహిస్తారు. వసతిలో కొన్ని సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించాయి, మిగతా సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించకుండా అంతర్గత మూల్యాంకనం ద్వారా క్రెడిట్లు అయితే కేటాయిస్తారని చెప్పి సమాచారం. ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. ఒక ఫైనల్ ఇయర్కి మాత్రం ఎగ్జామ్స్ అయితే రద్దు అని చేశారు. ఓకే, ఫైనల్ ఇయర్ సంబంధించి చివరి సెమిస్టర్ పరీక్షలు అయితే రద్దు అయ్యాయి. అయితే ఎవరైతే మనకు మిగిలిన ఇయర్స్ వాళ్ళైతే ఉంటారో వీరందరికీ కూడా పై తరగతులకు ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా ప్రజెంట్ మనకు ప్రమోట్ అని చేస్తున్నారు. కరోనా కట్టడి అయిన తర్వాత వారికి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అని చేస్తారంట. ఓకేనా? తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అని చేయండి. థ్యాంక్ యూ.